Hello, welcome back to my channel. Today we will make a recipe for carrot halwa. I have 5 carrots. I will cut them into small pieces. I will mix it in a mix. I will cut them into small pieces. I will cut them into a bond. I will cut them into a little bit. జీడి పప్పు అండ్ కిస్మిస్ బాదం మీ దగ్గర ఏముంటే అవి అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ తర్వాత అదే బాండీలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనం తురుము పెట్టుకున్నాం కదా, క్యారెట్ తురుము మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, 2 మినిట్స్ ఒకసారి అలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 1 కప్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతకు డబల్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్లో ఇది ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై అవ్వాలి. చూడండి, మూత పెట్టి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. చూడండి, మిల్క్ మొత్తం ఇలా అబ్జర్వ్ అయిపోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత స్వీట్ కావాలనిపిస్తే అంత యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అండ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ అది కూడా దగ్గర పడాలన్నమాట. అండ్ ఇలానే బాగా కలుపుతూ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చూడండి, అలా దగ్గర పడుతూ ఉంటుంది. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా మొత్తం దగ్గరగా అవ్వాలి. అండ్ మళ్ళీ కొద్దిగా 1 హాఫ్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా దగ్గరగా అవ్వాలి. దగ్గరగా అయినాక మీరు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నారు కదా, అవి ఇందులో యాడ్ చేసుకుంటే మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.